టిఆర్ఎస్ పార్టీ పోతలకి ఇవ్వడం, పార్టీనే మిగులదు ఉండదు అని కూడా చెప్తున్నటువంటి పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి అవతల పార్టీలు చెప్పడం ప్రజల నిర్ణయం కదా. ఏ పార్టీ ఉండాలి ఏ పార్టీ ఉండదు అనేటువంటిది ప్రజల నిర్ణయం. ఆ పార్టీలు అసలు నువ్వు ఉండాలా ఉండదు అనేటువంటి కూడా ప్రజల నిర్ణయం. ప్రజలు ఏదైనా సరే అల్టిమేట్గా చేయాల్సింది ప్రజల నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ ఒక్కడితో స్టార్ట్ అయ్యి 10 మందితోనే ముందుకు పోయి గడగడలాడించి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్, ఆయనకి చిల్లరమల గారు రాజకీయ విభిచారు తల్లిపాల దగ్గర ముగ్గుతోలు, ఈ లంగ లపంగలు సౌదలకు వచ్చినప్పుడు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ లపంగాలు పార్టీ మారినంత మాత్రాన్ని పార్టీ ఎందుకు మారుతున్నారండి? పదవులు అనుభవించారు వాళ్ళంతా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మారుతున్నారు? వాణి గారు అడగాల్సింది. ఈ క్వశ్చన్ ఎవరు అడగాలి? మారినోడు కేకే గారిని అడగాలి, మారినోడు సిఆర్ గారిని అడగాలి. ఏం కుదర వచ్చిందా మీకు, ఏం తక్కువైందిరా? కేకే చెప్పింది చాలా క్లియర్ గా మీడియా ముందు కూడా వచ్చి చెప్పింది, మేము ఏదో ఉన్నాం పార్టీలో ఉన్నాం కానీ మాకు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు, మేము ఇప్పుడు బయటకు వచ్చే చచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ లో ఉంటాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం బయటకు వచ్చి. నిర్ణయం తీసుకునే అవకాశం లేదు, ఇప్పుడు కూడా తీసుకోదు కదా కాంగ్రెస్ పోయే నిర్ణయం కూడా మరి. ఆ నిర్ణయం కూడా నువ్వు తీసుకోవద్దు కదా, అధికారం లేనప్పుడు అవకాశం లేనప్పుడు. నీ బిడ్డకి పదవి కావాలి, నీ పదవి కావాలి, నీ కొడుకు పదవి కావాలి, సోదరులకు వచ్చి 80 ఏళ్లకు ఇలా గుర్తుకొచ్చింది కాంగ్రెస్ కన్నా కప్పుకుంటా, ఈ కన్నా కప్పుకుంటా, ఇలా గుర్తుకొచ్చిందా? పాడైపోయి పక్కకు పడ్డటువంటి పనికిరాని నాయకులను తెలంగాణ ఉద్యమ పిన్నాన కేసీఆర్ పుణ్యాన అవకాశాలు తెచ్చుకొని అధికారాన్ని అనుభవించి 3 నెలలు అధికారం లేకపోతే ఆగమాగం అయిపోయేటువంటి ఈ లఫంగ నా కొడుకులకు ప్రజాక్షేత్రంలో చెప్పుదెబ్బలు పడితే అది ఓట్ల రూపంలో చెప్తాము. కొద్దిసేపటితేమే కడియం శ్రీహరి అదేవిధంగా కూతురు కూడా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. మీరు ఆల్రెడీ ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన జరిగింది, ఎంపీ టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళు లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు పార్టీ అప్రతిష్ట పాలవుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇవ్వారం కానీ అందుకే మేము వెళ్ళిపోతున్నాం రాజీనామా చేస్తున్నాం అని కూడా ఇవాళ సీఎం సమక్షంలో జాయిన్ అయ్యారు. బయటికి పోతాడు పార్టీ అప్రతిష్ట పాలైపోతానకపోతే పార్టీ చాలా గట్టిగా ఉందని నేను పోతున్నాను అంటా. వాడు పోతానికి ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి చెప్తాడు. నువ్వు ఇంత పొడుగున్నావు అంత పొడుగున్నావు నేను చాలా మునగానని కదా నీ ఫీలింగ్. మరి పార్టీ అప్రతిష్ట పాలైతే నిలబడి కాపాడాలి కదా మునగానివి అయితే. అంటే నువ్వు మునగానివి కాదు, నువ్వు పనికిరాను అని ఒప్పుకుంటున్నాడు. అంటే ఏడు అధికారం ఉంటే ఆడిపోతాయి, ఏడా బిల్లం ఉంటే ఆడిపోతాయి, ఏడా చీరలో నీళ్ళు ఉంటే కప్పలాడి చేస్తే నేను కప్పలాంటి వేస్ట్ లాంచ్ కొడతానని ఒప్పుకోవాలి. ఆ విషయాన్ని దయచేసి అర్థం చేసుకొని ముందుకు సాగం చెప్పి ఇలా ఉండబోతుంది. ఓవైపు మండుతున్న ఎండలు, కేసీఆర్ ఆరోగ్యం నడవలేని పరిస్థితిలో కూడా ఈ విధంగా రాత్రి వరకు కూడా యాత్ర ప్రారంభించింది. అట్టిగా పబ్లిక్ రైతులందరూ వస్తూ ఉన్నారు, దాని అందరూ కూడా వచ్చి రిసీవ్ చేసుకొని కేసీఆర్ గారికి వాళ్ళు ఉన్న బాధల్ని వాళ్ళందరినీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి నల్గొండని పదే పదే సెంటిమెంట్గా భావిస్తున్నారా? గతంలో మొన్న కృష్ణా జిల్లాలపై కూడా నల్గొండలో పెట్టడం జరిగింది, ఇప్పుడు కూడా ఇక్కడ నల్గొండలే ఉంటాయి కదా. మరి కృష్ణా జిల్లాలు కిందికి రావాల్సింది లేదు, అక్కడ నల్గొండే కాబట్టి అక్కడ ఎండిపోయిన పొలాలు కూడా అంతా కూడా ఎండిపోయిన ప్రాంతాలు కూడా రాష్ట్రంలో చాలా ఉన్నా కానీ ఇక్కడ పార్లమెంటు నల్గొండ ఏం లేదు. ఇప్పుడు అక్కడ పోయి ఉంటే అక్కడ వాళ్ళు కూడా ఇక్కడనే వచ్చి అక్కడే అట్లా కాదు. నాయకుడు శాంపుల్లో కొన్ని దిక్కులో పోవాలి కాబట్టి ఒక రోడ్డు తీసుకొని ఒక 3 జిల్లాలు కవర్ అయితే అనే ఉద్దేశంలో ఇటు పక్క వచ్చి ప్రయత్నం చేస్తాను. అంతకు ఎలా ఉండబోతుంది త్వరలో, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కదా, మీ పార్టీ గట్టి పోటీ ఇవ్వను ఉందా? ఎలా ఉంటుంది? 100% పోటీ ఉంటుంది. ఎందుకుంటుంది? పోటీ ఉంటుంది, ప్రజలు ఏ నిర్ణయం ఇస్తారో దానికోసం ఆలోచిస్తాం. మేము ఎంతవరకు తల్లాడాలో ఎంతవరకు కొట్టడాలో ప్రజాక్షేత్రం నుండి తెలంగాణ గలం బలం వినిపించడానికి తెలంగాణ సత్తాను చాలడానికి పార్లమెంట్లో మేము ఉంటేనే సాధ్యమైతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమారుడిని గెలిపించారు గతంలో, ఒక్కనాడు కూడా పార్లమెంట్ మాట్లాడాలి, ఒక ప్రశ్న మాట్లాడాలి, ఒక బడ్జెట్ గురించి మాట్లాడాలి, ఒక సంక్షేమ కార్యక్రమం దగ్గర, ఒక అభివృద్ధి కార్యక్రమం దగ్గర. కాబట్టి తెలంగాణ సోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఉంటేనే మన ప్రజలకు లాభం జరుగుతుంది. చూడొచ్చు మొత్తం మీద రైతులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లిలో ఎండిన పొలాలని పరిశీలించే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత సూర్యాపేట మండలం చేరుకుంటారు. అక్కడ పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత మీడియాతో ఆ సమావేశం ముగిశాక మళ్ళీ నాగార్జునసాగర్ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం నుంచి నేరుగా మళ్ళీ వెళ్ళినారు. ఏదేమైనప్పుడు కూడా చాలా రోజుల తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత కూడా ఈ విధంగా వరుస తర్వాత కూడా కేసీఆర్ ఇవాళ రైతుల పాట పడడం జరిగింది. బస్సులో మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చూస్తున్నాం, బస్సులో ప్రతి ఒక్కరు కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే తుంగతుర్తి నియోజకవర్గంలోకి సీఎం కేసీఆర్ వచ్చి ఇక్కడ రైతుల సమస్యల్ని తెలుసుకునే అవకాశం కనపడుతుంది. రామదాస్ రైట్, ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద రైతుల దగ్గరకు మాజీ